డాక్టర్ వైఎస్ రెడ్డి గారు చనిపోయి పదమూడు సంవత్సరాలు అయిపోయింది అయినా కూడా కోట్ల మంది గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు అంటే మరి వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారు మరణించినట లేకపోతే మీ గుండెల్లో ఇంకా జీవించే ఉన్నట మహానేతకు మహానేతకు మరణం లేదని మరొక్కసారి నిరూపించినందుకు రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది ఎందుకని రాజశేఖర రెడ్డి గారు మీ గుండెలో ఇలా నిలిచిపోవడానికి కారణం ఏమిటి ఎందుకంటే ఏ పథకం రూపొందించినా మీకోసమే రూపొందించాడు మళ్ళీ వాటిని అద్భుతంగా అమలు చేసి చూపిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేస్తే ఎలా చేశాడు రాజశేఖర రెడ్డి గారు ఒకేసారి ఎంత రుణం ఉంటే అంత రుణం రెండు లక్షలున్నా మూడు లక్షలున్నా ఒకేసారి మాఫీ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యతో ఆలోచన చేసిన మొట్టమొదటి నాయకుడు ఎవరు రాజశేఖర రెడ్డి గారు అసలు ఎవరు ఆలోచన చేశాడు పేదింటి పిల్లలు గొప్ప చదువులు చదువుకోకపోతే ఆ కుటుంబాలు పేదరికం నుంచి ఎప్పటికీ బయటికి రావు అని ఎవరు ఆలోచన చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు ఆలోచన చేసి ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రవేశపెడితే ఎంతమంది పేద బిడ్డలు డాక్టర్లు ఇంజనీర్లు ఎంబీఏలు ఎంసీఏలు పైసా ఖర్చు లేకుండానే లక్షల మంది చదువుకున్నారు ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదా ప్రపంచంలో ఏ నాయకుడైనా ఆలోచన చేశాడా పేదవాడు ఇంట్లో జబ్బు వస్తే ఇంటిలపాది అప్పులపాలైపోతుంది కదా అని ఒక రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ పథకాన్ని పెడితే ఎంతమంది లక్షల మంది పేదలు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి పెద్ద పెద్ద వైద్యం పెద్ద పెద్ద ఆపరేషన్లు పైసా ఖర్చు లేకుండానే చేయించుకున్న రోజులు కదా అసలు ఎవరు ఆలోచన చేశారు పేదవాడు ఫోన్ చేసిన ఇరవై నిమిషాలకు కుయ్ 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 అని అంబులెన్స్ వన్ నాట్ ఎయిట్ రావాలి అని ఆలోచన చేసిన నాయకుడు ఎవరు రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఐదు సంవత్సరాలలో నలభై ఆరు లక్షల పేద కుటుంబాలకు పక్కా ఇల్లు కట్టిన నాయకుడెవరు రాజశేఖర రెడ్డి గారు లక్షల ఎకరాలకు పోడు భూములకైతేనేమి అసైన్డ్ భూములకైతేనేమి హక్కు పత్రాలు ఇచ్చిన నాయకుడెవరు రాజశేఖర రెడ్డి గారు మైనారిటీలకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే ఎంతమంది ముస్లిం మైనారిటీలు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు ఇప్పుడు ఇవన్నీ చేసింది రాజశేఖర రెడ్డి గారు కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క వర్గాన్ని ఆదరించాడు కదా రాజశేఖర రెడ్డి గారు అమ్మా రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే జలయజ్ఞంతో సహా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ కూడా ఒక్క రోజు కూడా ఒక్క రూపాయి కరెంటు ఛార్జీలు పెంచలేదు ఒక్క రూపాయి ఆర్టీసీ ఛార్జీలు కూడా పెంచలేదు ఒక్క రూపాయి ఏ ఛార్జీ కానీ ఏ పన్ను కానీ పెంచకుండా ఆ రోజు గ్యాస్ ఛార్జీలు పెరుగులే గ్యాస్ ధర పెరుగుతే కూడా ఏమన్నాడు రాజశేఖర రెడ్డి గారు ఈ పెరిగిన ధర నా అక్క చెల్లెల మీద పడుతుంది అది నాకు ఇష్టం లేదు అని అది కూడా ప్రభుత్వమే భరించేటట్టు చేశాడు తప్ప మీ మీద పరునివ్వలేదు రాజశేఖర్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఐదు సంవత్సరాలలో ఒక్క రోజు ఒక్క ఛార్జీ కూడా పెంచకుండా ఒక్క రూపాయి ఏ పన్ను కూడా పెంచకుండా అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపిన రికార్డు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు అలాగదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి అలాగదా ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి అలాగదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి మరి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారే కేసీఆర్ గారు ఐదేళ్ళు కాదు ఎనిమిది సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారే ఒకసారి కాదు రెండుసార్లు కేసీఆర్ గారికి ఓట్లేసి గెలిపిస్తే మరి కేసీఆర్ గారు ఏం చేశారు మీ ఊరికేం చేశాడు మీ కుటుంబానికి ఏం చేశాడు మీ ఏం చేశాడు ఒక్క రకంగానైనా బాగుపడ్డారా ఎన్ని మాటలు చెప్పాడు కేసీఆర్ గారు ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా రుణమాఫీ చేస్తానన్నాడు చేసిండా సున్నా వడ్డీకే మహిళలకు రుణాలు ఇస్తానన్నాడు ఇచ్చిండా కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు కదా సీబీఎస్ఈ సిలబస్ ఇంగ్లీష్ మీడియం ఆల్ ఫ్రీ అన్నాడు చదువు ఫ్రీ అంట యూనిఫామ్లు ఫ్రీ అంట ఫుడ్ ఫ్రీ అంట వాళ్ళకి ఏదైనా జబ్బులు వస్తే వైద్యం కూడా బిడ్డలకు ఫ్రీ అంట ఇస్తున్నాడా అల్లుడు వస్తే ఎడబండాలి అన్నాడు కదా ఏమ్మా అంతకుముందు అల్లుడే రాలేదు పాపం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాకనే మన బిడ్డలకు పెళ్లి చేసిండు కదా సారు చేస్తేనే కదా మన బిడ్డలకు పెళ్ళిళ్ళు అయినాయి ఏమ్మా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు ఆత్మగౌరవ ఇల్లు అన్నాడు ఎంతమందికి ఇచ్చాడు ఒక్కరికేనా ఇచ్చాడా ఇంటికో ఉద్యోగం అన్నారు ఇచ్చారా ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి మూడు వేల పదహారు రూపాయలు ప్రతి నిరుద్యోగికి ప్రతి నెలా ఇస్తానన్నాడే ఇస్తున్నాడా మూడెకరాల భూము అన్నాడు ఇచ్చాడా పోడు భూములకు అన్నాడు ఇచ్చాడా యాభై ఏడేళ్లకే పెన్షన్ అన్నాడు ఇచ్చాడా ఉచితంగానే ఎరువులు అన్నాడు ఇచ్చాడా ఎస్టీలకు మైనారిటీలకు పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ అన్నాడే ఇచ్చాడా కేసీఆర్ జన్మకి ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా నక్కలు ఎరుగని బొక్కలు లేవు పాములు ఎరుగని పుట్టలు లేవు కేసీఆర్ మోసం చేయని వర్గమే లేదు మొత్తం టోటల్గా అందరినీ మోసం చేసి పడేశాడు కేసీఆర్ సార్ ఈ నియోజకవర్గం నర్సాపూర్ నియోజకవర్గానికి ఏమైనా చేశాడా కేసీఆర్ సారు అదే రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే మంజీరా నీళ్లు తాగడానికి తీసుకొచ్చిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కదా ఆ మంజీరా నది పక్కన ఎనిమిది గ్రామాలు పక్కనే ఉన్నాయని మినీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు ఏర్పాటు చేసి వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన నాయకుడు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు కదా ఈ నర్సాపూర్ నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ పీజీ కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజీలు ఏర్పాటు చేసిన నాయకుడు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు కదా అసలు ఆడపిల్లలకు రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేసింది ఈ నర్సాపురం మొదటి కాలేజీ ఈ నర్సాపురంలోనే మొదలుపెట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు ఐదు మండలాలలో ఐదు ఇంటర్ ఇంటర్ కాలేజీలు ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు ఐదు బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఇచ్చాడు ఐదు ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్ ఇచ్చాడు రాజశేఖర గారు మరి రాజశేఖర్ రెడ్డి గారు ఇన్ని చేస్తే మరి కేసీఆర్ గారు ఏం చేశాడు ఈ నియోజకవర్గానికి ఏమైనా చేశాడా అసలు ఈ నియోజకవర్గంలో రోడ్లు వచ్చినా బ్రిడ్జ్లు వచ్చినా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే కదా అసలు ఇప్పుడు ఎట్లా ఉన్నాయి రోడ్లు అసలు బండ్లు వెళ్ళేటట్టున్నాయా కాలినడకను కూడా కష్టంగా ఉంది ఇక బండ్లు ఎలా వెళ్తాయి ఇక బస్సులు ఏమొస్తాయి ఏమ్మా రాజశేఖర్ రెడ్డి గారు కదా వంద పడకల ఆసుపత్రి ఇక్కడ ఇచ్చింది ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు మరి కేసీఆర్ గారు ఏం చేసినట్టు ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా అసలు నర్సాపూర్ కేసీఆర్ గారు దత్తత తీసుకున్న నియోజకవర్గం కదా అవునా దత్తత తీసుకున్నాడట కదా ఈ నియోజకవర్గాన్ని ఎలా ఉంది కేసీఆర్ గారు దత్తత తీసుకున్న నియోజకవర్గం ఏవైనా బాగుపడిందా లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తారని చెప్పి కేసీఆర్ గారు ఎన్ని సంవత్సరాలు అయింది ఎన్ని సంవత్సరాలు అయింది ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాడు ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇచ్చిండా మరి ఏం చేసినట్టు కేసీఆర్ సారు ఏం చేసినట్టు కేసీఆర్ సారు ఫామ్ హౌస్లో అంతే కదా అంతే ఇక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్యే పేరేటమ్మా మదన్ రెడ్డి గారు మదన్ రెడ్డి గారైనా ఏమైనా పనికొస్తున్నారా ఒక్కరికైనా పనికొచ్చే పని చేశాడా మదన్ రెడ్డి ఇసుక మాఫియా అట భూ కబ్జాలట ఎప్పుడు చూసినా ఇదే పని కదా ఇక ప్రజలను పట్టించుకునే తీరికుందా ఉందా అసలు ఒక సభలో ఒక సభలో ఈయన పథకాల గురించి గొప్పలు చెప్పుకుంటుంటే ఎవరో ఒక అబ్బాయో ఒక మనిషో అక్కడ కళ్యాణ లక్ష్మి నాకు అందటం లేదు అంటే ఎమ్మెల్యే ఏమన్నాడు ఎవడ్రా లోపల లోపలేయంరా విండి అన్నాడట పెద్ద మనిషి ఎవడు బట్టేవాసు ఎవడు బట్టెబాసు పథకాలు ఇస్తానని చెప్పి ఎందుకు ఇయ్యలేదు అని ప్రశ్నిస్తే బట్టెబాసా మరి పథకాలు ఇస్తామని చెప్పి ఇవ్వకపోతే మరి ఈయనేమవుతాడు చేత కానీ బట్టెబాసవుతాడా చేతగాని కానీ దద్దమ్మవుతాడా ఏమైతాడు ఎమ్మెల్యే ఏం చెప్తున్నాడు లోపలేస్తాడట లోపలేస్తాడట ప్రశ్నిస్తే లోపలేస్తారా ఏ మీరు ఎమ్మెల్యే అని మిమ్మల్ని ప్రశ్నించకూడదా మీ ఏమైనా రెండు కొమ్ములు వచ్చినాయా మీరేమైనా దేవుడు అనుకుంటున్నారా అధికారం రాగానే అధికారం మదం నెత్తికెక్కిందా బట్టబవాజుగాడు లోపలయండి అంటారా ఎవరిని లోపల ప్రశ్నించినందుకు వా ప్రశ్నించిన వాళ్ళని లోపల లేకపోతే ఇన్ని హామీలు ఇచ్చి ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోకపోతే మరి మిమ్మల్ని ఎన్నిసార్లు లోపల వేయాలే ఎన్నిసార్లు లోపల వేయాలే ఎమ్మెల్యేని ఉండే మాట్లాడుతున్నాడా అసలు ఈ ప్రజలు ఓట్లేస్తే కదా నేను గెలిచింది అన్న ఇంగితం ఉందా కృతజ్ఞత ఉందా రుణం తీర్చుకోవాలన్న ఇంగితం ఉందా ఏ మాత్రం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారే అసలు అసలు ఒక మహిళ నాకు ఇల్లు కావాలయ్యా ఇల్లు లేదు నేను గుడిసెలో బతుకుతున్నాను నాకు చాలా కష్టంగా ఉంది అంటే ఏమంటాడు ఎమ్మెల్యే కరోనా వచ్చి సస్తుంటే నీకు ఇల్లు కావాలా అని అందరిలో మహిళను అవమానించాడట పోనీ ఇప్పుడు కరోనా అయిపోయింది కదా ఎన్ని ఇల్లులు కట్టారు ఎంతమందికి ఇల్లులు కట్టారు ఎనిమిది సంవత్సరాలలో ఎంతమందికి ఇల్లులు కట్టారు అంటే ఒక్క చెయ్యి కూడా లేవడం లేదే పైగా సిగ్గు లేకుండా ఈ ఎమ్మెల్యే ఒప్పుకున్నాడట కదా నేను నా సర్కారు నా కేసీఆర్ సర్కారు అసలు ఇల్లులు కట్టలేము ఇల్లులు కట్టే విషయంలో మేము విఫలమయ్యాము అని ఒప్పుకున్నాడట కదా ఈ ఎమ్మెల్యే మళ్ళీ విఫలమయ్యాము విఫలమయ్యారని మీకు విఫలమయ్యారు అని మీకు తెలుస్తే మరి ఎందుకున్నారు ఎమ్మెల్యే పదవిలో ఎందుకుండాలి మీకు పదవి మరి మీకు చేత కాకపోతే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం మీకు చేత కాకపోతే మరి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఎందుకున్నట్టు రాజీనామా చేయాలి కదా ఒక దళితుని ముఖ్యమంత్రిని చేయాలి కదా ఈ ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయాలి కదా మరి చేయలేము మేము విఫలమయ్యాము అనుకుంటూ మళ్ళీ సిగ్గు లేకుండా కుర్చీ పట్టుకొని వేలాడుతున్నారు అంటే మరి వీళ్ళకి సిగ్గులేదనుకోకుండా ఇక మరి ఏమనాలి ఏమనాలే అధికారం ఉంటే ఇక ఏమీ కావట్లేదు కదా అధికారం అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించుకుంటున్నారు తప్పితే ప్రజల కోసం ఎప్పుడైనా ఏదైనా చేశారా